మెగాస్టార్ చిరంజీవి అంటే తన తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం. ఇక ఆయన గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా, ఆయన సినిమాల మీద కామెంట్స్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ తొందరగా రెస్పాండ్ అవుతూ వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య మీద ఉన్న అభిమానాన్ని తన కాళ్ళు ముక్కుతూ చూపించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలో ఉంటే 1994 సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న ఒక సినిమాను చెన్నైలో కొడంబాకంలో షూటింగ్ చేస్తున్నారట. ఇక ఆ సమయంలో కొడంబాకంలో చాలా మంది రౌడీ షీటర్లు ఉండేవారు. ఇక షూటింగ్ గ్యాప్ లో చిరంజీవి దగ్గరికి ఒక రౌడీ వచ్చి దుర్భాషలు ఆడాడట. ఇక దానికి చిరంజీవి కామ్ గా ఉండి షూటింగ్ చేసుకుని వెళ్తే అయిపోతుంది, వాళ్ళతో గొడవ ఎందుకు అని అనుకున్నారట. కానీ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దాం అని చెప్పినా చిరంజీవి వాటిని పట్టించుకోకుండా షూటింగ్ లో నిమగ్నం అయిపోయాడట. ఇక బ్రేక్ తర్వాత షూటింగ్ లొకేషన్ లో ఎవరు లేకపోవడంతో ఏం జరుగుతుంది అని చిరంజీవి మీతో బ్యాడ్ గా మాట్లాడిన రౌడీ షీటర్లతో పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకున్నాడు అని చెప్పాడట. ఇక దాంతో చిరంజీవి అక్కడికి వెళ్లేసరికి ఆ రౌడీ షీటర్ పవన్ కళ్యాణ్ తో వాగ్వాదం చేస్తూ అతని మీద చేయి చేసుకున్నాడట. ఇక దాంతో మాట అంటేనే పడని పవన్ కళ్యాణ్ వాడు చేయి వేయడంతో వాడిని అక్కడికక్కడే చేత కొట్టాడట. ఇక చిరంజీవి వచ్చి ఆ గొడవను ఆపేశాడట. ఇక బాగా దెబ్బలు తిన్న రౌడీ షీటర్ ని హాస్పిటల్లో చేర్పించారట. అప్పుడు చిరంజీవి, నీకు మార్షల్ ఆర్ట్స్ వస్తే మాత్రం ఎవరిని పడితే వారిని కొడతావా అంటూ పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకున్నాడట. ఇక మొత్తానికి అయితే చిరంజీవి హాస్పిటల్ కి వెళ్లి ఆ రౌడీ షీటర్ ని పరామర్శించారట. ఇక హాస్పిటల్ బిల్ మొత్తం పవన్ కళ్యాణ్ కట్టాడట. ఇలా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అంటే ఎంత ఇష్టం అప్పటి నుంచి తన మాటలు చేతుల ద్వారా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ విషయాన్ని కోడి రామకృష్ణ ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.